హైలైట్స్ ఏంటి మూవీలో? ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది, డిఫరెంట్ గా తీసారు అండ్ సినిమాటోగ్రఫీ అండ్ వాళ్ళ సాంగ్స్ చాలా బాగున్నాయి. అంటే లైగర్ తో కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ రొటీన్ స్టోరీ, డిఫరెంట్ గా తీసారు. నీకోసం వచ్చారా సమంత కోసం? సమంత. స్టోరీ హైలైట్స్ ఏంటి? కష్మీన్ బాగా చూపించారు, సమంత అని బాగా చూపించారు, హీరో చాలా బాగున్నాడు. అలా మొత్తం అదే సంబంధం లేదు, నాకు కనెక్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ మాత్రమే. నో, ఓన్లీ కపుల్ సినిమా ఇది? నో నో నో, నాట్ కపుల్. ఆ మూవీలో కొంచెం ఈ అంటే కొంచెం శాస్త్రాలు అవన్నీ ఉన్నాయి కదా, సో దానికి సంబంధించింది కూడా ఉన్నాయి. సమంత హైలైట్, విజయ దేవరకొండ హైలైట్, స్టోరీ హైలైట్? స్టోరీ. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారు? అర్థం కాలేదు నాకు కూడా. కనెక్ట్ అవుతుందంటారా? కనెక్ట్ ఏమో చెప్పలేమండి, ఒక్కొక్కరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఒక్కొక్క కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే అందరికీ నచ్చచ్చు, ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది, బికాస్ వాళ్ళిద్దరి ఇంట్రొడక్షన్ కావచ్చు, కాశ్మీర్ని వాళ్ళిద్దరి ఎస్టాబ్లిష్మెంట్ క్యారెక్టర్స్ కావచ్చు, చాలా బాగుంది. సెకండ్ ఏం లేదు, లవ్ స్టోరీ ఎప్పుడు పాన్ ఇండియా మ్యాక్స్ క్లైమాక్స్ బాగుంది అనిపించింది. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ఎలా ఉంది మూవీలో? విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ఎలా ఉంది మూవీలో? చాలా బాగుంది. చాలా మంది లైగర్ మీద తనకి ఇప్పుడు మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యాడేమో. గీత గోందు రేంజ్ లో హిట్ అవుతుంది అనుకోవచ్చండి, అంత లేదా? ఏమో అండ్ సెకండ్ హాఫ్ వల్ల లాగ్ అయిపోయిందేమో అనిపించింది. లైగర్ లో నాగింగ్ ఉంది కదా, ఇందులో కూడా కొన్ని సీన్స్ లో నాగింగ్ ఉంది కదా, అవి లేకపోయి ఉంటే బాగుండేమో అనిపించింది. అంటే ఇంకా 4 కి వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు 3.5 అనే స్టేజ్ లో ఉంది అనమాట. ఇది నా ఫీలింగ్.